రాయండి, దోశకి ఒక గ్లాస్ మినప్పప్పుకి 3 గ్లాసులు బియ్యం తీసుకోవాలి. అందులో కొంచెం మెంతులు, కొంచెం శనగపప్పు వేసి నానబెట్టుకోవాలండి. మెంతులు శనగపప్పు వేయడం వల్ల దోశ క్రిస్పీగా వస్తుంది, కలర్ బాగుంటుంది. ప్రొద్దుట నానబెట్టుకుంటే సాయంత్రానికి నానుతుందండి. నానిన తర్వాత ఇలాగ పప్పు కడుక్కొని గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి, బయట ఉంచేస్తే నెక్స్ట్ డేకి పొంగుతుంది. పొంగిన తర్వాత మీకు ఎంత కావాలో అంత తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. పిండి అంతట్లో ఉప్పు కలపకూడదు, ఉప్పు కలిపితే మొత్తం పిండి పులుపు వచ్చేస్తుంది. కావలసినంత పిండి తీసుకొని అందులో ఉప్పు వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం చిక్కగానే ఉండాలి, పలుచగా కలుపుకోకూడదు. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పెన్నం పెట్టుకొని పెన్నం బాగా వేడవ్వాలి. హై ఫ్లేమ్ మీద దోశ వేస్తేనే దోశ బాగా వస్తుంది. ఇలా దోశ వేసి కొంచెం నూనె వేసి అట్ల కడితే ఇలా అంటే దోశ సమానంగా వచ్చి బాగా వస్తుంది. ఒకవైపు ఫ్రై అయితే సరిపోతుందండి, రెండో వైపు అవసరం లేదు. ఇంతేనండి, క్రిస్పీగా దోశలు అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.